Hi, hello friends, welcome back to my channel. Koncham Ishtam, Koncham Custom. చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి బాగా గట్టిగా రావాలి ఫ్రై చేసిన తర్వాత. ఈ చికెన్ పీసెస్ని డీప్ ఫ్రై చేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి, ఇంకొక 5 మినిట్స్ అయితే డీప్ ఫ్రై అయిపోతుంది. చూసారా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను 1 కప్ కుకింగ్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, మీరు కావాలంటే 4 కూడా వేసుకోవచ్చు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి, ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేయించుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. మీరు కూడా ఈ చికెన్ పికిల్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు కారం వేసుకోవాలి. ఇంట్లో ఉంటే కొత్త కారం వేసుకోండి, మంచి కలర్ కూడా వస్తుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇందాక నేను మసాలా ఐటమ్స్ అన్నీ బ్లెండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం మసాలా కారం ఉప్పు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా ఉందని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి ఇంట్లో. మీకు ఆయిల్ సరిపోకపోతే మీరు ఆయిల్ని సపరేట్గా హీట్ చేసుకొని మీరు ఇందులో వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. మరి ఈ చికెన్ పికిల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్,
సూపర్ టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మరి నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఉన్న ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.